తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ 16వ వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తిమ్మాపురం గ్రామ జనసేన గౌరవాధ్యక్షులు మరియు గ్రామ ఇన్ఛార్జ్ మాదరపు తాతాజీ నేతృత్వంలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ 16వ వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నలుమూలల నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో వినాయక మహోత్సవంలో పాల్గొన్నారు. పీటలపై మాదారపు తాతాజీ పార్వతీ దంపతులు కూర్చుని వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ యూత్ సభ్యులు వేద పండితులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా మన ఎమ్మెల్యే పంత నానాజీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ఆయనకి దేవుడు మరింత శక్తినివ్వాలని వినాయకుడిని వేడుకున్నామని తెలిపారు. అదేవిధంగా వినాయక నిమజ్జనం అనంతరం గ్రామ అంతటికీ మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఆధ్వర్యంలో విశేషంగా గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ గణపతి యొక్క అనుగ్రహాలు వారిని, వారి కుటుంబాన్ని కూడా, వారు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా గణపతి అనుగ్రహం వల్ల సిరికి సంపదకి భోగభాగ్యాలు ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామివారిని వేడుకుని తాతాజీ గారు పూజలు నిర్వహించారు. అలాగే మన తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్య అష్టైశ్వరాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మన సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, అలాగే మాధవరపు తాతాజీ గారి యూత్కి, అలాగే తిమ్మాపురం ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందుకే ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి నిమజ్జనం అయిన తర్వాత ఈ నెల 18వ తారీఖుని భారీ ఎత్తున అనా సంతర్పణ కార్యక్రమం కూడా మాధవరపు తాతాజీ గారు ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి కోరుతున్నది. ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేకమైన పూజలు దంపతులచే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే భజన కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి అల్పాహారాలు కూడా ఈ యొక్క మన సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరపబడును. కావున మీరందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను.